అందరికీ నమస్కారం. నమస్కారం. ఇక్కడున్న విశాఖ వసులందరికీ, అలాగే ఎక్కడి నుంచి వచ్చి మా కుటుంబాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకం. ఏంటి బాబన్నా ఇంకోసారన్నా? హృదయపూర్వకం. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్నాసి అథవా. నమస్కారాలు. మీ అందమైన కళ్ళకో నమస్కారం, మీ అందమైన పెదాలకో నమస్కారం. ఈ రోజు మా నాన్నగారికి చాలా ఘనంగా సత్కారం జరుగుతుంది. ఏం చేద్దామంటో మరి? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఈ రోజు మా నాన్న చాలా ఘనంగా సత్కారం. అందుకునేరా, యాక్షన్ చేయాలి, ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఈ రోజు మా నాన్నగారికి చాలా ఘనంగా సత్కారం జరుగుతుంది. నవరస నట తిలకం అనే బిరుదు కూడా ఇస్తున్నారు. ఇంతకంటే గొప్ప బిరుదు నాకుంది నాకుంది ఇంతకంటే గొప్ప సన్మానం నాకు జరిగింది. ఆ బిరుదు మోహన్ బాబు గారి అమ్మాయి. ఇంతకంటే గొప్ప బిరుదు నాకెవరూ ఇవ్వలేదు. మాకేంటిది అంటున్నాను? మోహన్ బాబు గారి అమ్మాయి. ఏంటి మమ్మీ, ఎవడు ఇవ్వలేరు? మోహన్ బాబు గారి మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నా. అమ్మాయి అన్న మాట భగవంతుడు నాకు ఇచ్చిన అభినందన. ఎన్నో జన్మల నుంచి నేను రామచంద్ర ఇడు ఓరాక్షన్ భరించలా పోతున్నాను రా. అభినందన. ఎన్నో జన్మల నుంచి నేను చేసిన పుణ్యాలన్నిటినీ కలిపి ఒకేసారి దేవుడు నాకిచ్చిన కాంప్లిమెంట్. ఎంతకాయలు అమ్ముకునే దానికి సిరిమాలత్యం పడితే ఎంతకాయ చూసి సీ వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది కథ. మోహన్ బాబు గారి అమ్మాయి, మా నాన్నగారు కలామ్మ తల్లి ముద్దు బిడ్డ అయితే నిన్ను బాగు చేయటం వల్ల కాదరా, నేను కలామ్మ తల్లి మనవరాలనని ఫీల్ అవుతూ ఉంటాను. అట్టంటి చేసుకునే ప్రశాంతంగా ఉన్న కొప్పనే పబ్లిక్ పార్క్ చేసేసావు. ఇంత గొప్ప జన్మ నాకు ఇవ్వటమే భగవంతుడు నాకు చేసిన సన్మానం. బాబోయి షండాలం వెళ్ళలేకపోతున్నా, ఆపమని రచ్చ. మా నాన్నగారి గురించి చెప్పాలంటే గొప్ప సిద్ధాంతి, ఇడో గొప్ప యాదాంతి. 50 ఏళ్ళు దాటిన జీవితం గురించి, 40 ఏళ్ళు దాటి ఏడ జరిగే ప్రోగ్రామ్ లో క్లారిటీ ఉండదు నీకొక్కడికి, దాటిన నట జీవితం గురించి, 500 పైన సినిమాల గురించి చెప్పాలి. దానికి నేను సరిపోను. కరెక్ట్ గా చెప్పాలంటే నాన్నగారిలోని నటుడు గురించి, నిర్మాత గురించి మీ ప్రేక్షకులకే బాగా తెలుసు. మా పిల్లలకంటే పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారు తెలుగు ప్రేక్షకుల సొంత. అందరు తండ్రులు పిల్లలకి కష్టం లేకుండా పెంచాలంటారండి. నవ్వకండి, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్, నాకు తెలుసు. మా నాన్నగారు మమ్మల్ని కష్టపెట్టకుండా పెంచారు, కానీ కష్టం తెలియకుండా పెంచలేదు. మాకు నమ్మకం లేదు రా, ఏమనుకో. ఇప్పుడు మాకు ఏమీ తక్కువ కాదండి, అన్ని ఉన్నాయి. మేము లేనోళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు ఒక జాగలో ఉండద్దా సార్? ఏమి కావాలనుకున్నా క్షణంలో వచ్చేస్తాయి. కానీ ఒకప్పుడు మా నాన్నగారికి ఇవన్నీ లేవు. ఆయన ఎప్పుడూ చెబుతూ ఉంటారు, ఇంత సుఖంతో అయిన జీవితం కానీ ఆయన పొంగిపోవడం కానీ కుంగిపోవటం కానీ ఎప్పుడూ చూడలేదు. సరిపోయారు ఇద్దరు. మోహన్ బాబు గారి అమ్మాయి అయినందుకు నాకు కలిగే గర్వానికి లైక్ చేయకుంటే ఎవరు బా అని ఆలోచిస్తారు. లైక్ చేయండి, ఓకే, ఎంజాయ్.